ఏదన్నా ఎప్పుడు కడతావా అన్న? ఏది ఇంతకు ముందు ఏదో అన్నావు ఇక్కడ ఇంపలేదు చెప్పు. వచ్చే సంవత్సరం కడతావా అంటున్నా. అవునా? అంటే నీ దగ్గర ఉంటాయి, ఇప్పుడు కట్టేస్తా నీకు తర్వాత ఇస్తా. నా దగ్గర నా దగ్గర ఉంటే ఏందన్నా? నీ దగ్గర ఉంటే అన్న ఇప్పుడు పే చేస్తా, వచ్చే సంవత్సరం నీకు పే చేస్తా అంటున్నా. ఇప్పుడు బజాజ్ కడతా. మరి లేని ఎందుకు తీసుకున్నావు అన్న? లేని ఎందుకు తీసుకున్నావు అంటున్నా. నువ్వెవరు? నువ్వేడు ఉంటావు అసలు? నీ పేరేం పేరు? శ్రీనివాస్ నా పేరు. ఏడుంటావు నువ్వు? గుట్టల. గుట్టలో ఉంటావా? సరే సరే. నీకు ఎవరు ఫోన్ చేయమని చెప్పారు నాకు? నీకు ఎవరు ఫోన్ చేయమని చెప్పారు నాకు? నా దగ్గరికి లిస్ట్ వచ్చిందన్న బజాజ్. నేను బజాజ్ దగ్గర మాట్లాడుకుంటా. నువ్వేం కాల్ చేయకు, ఎక్కువేం మాట్లాడకు. నాకు కాల్ చేసినా మాట్లాడుకోవాలన్న నువ్వు? ఏదేది నాతోటే మాట్లాడాలి. నీ దగ్గర నువ్వు మాట్లాడతా, లేకపోతే కోర్టు కేసు పంపించేది. అదేది లీగల్ గా నోటీసులు పంపి ఫోన్ చేసి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. నెక్స్ట్ ఇయర్ పే చేస్తా అంటే నాకు తోమత ఉన్నప్పుడు ఇప్పుడు పే చేసుకుంటా, లేకపోతే రేపు పే చేస్తా, లేకపోతే సంవత్సరం పే చేస్తా. నువ్వు నీ పన్నెండు ఫోన్ చేసి ఎప్పుడు పే చేస్తావు పయ్యా, లేకుంటే పే చేయాలని అడగాలి అంతే. నువ్వు నెక్స్ట్ ఇయర్ పే చేస్తావా? ఎందుకు తీసుకున్నావు? నువ్వు ఎవరిని నన్ను అడగడానికి అసలు? నువ్వు నువ్వు ఎవరినే అసలు నన్ను అడగడానికి? నువ్వు పద్దే వచ్చిన నువ్వు అంతే. లేపితే లేపితే ఎప్పుడు కడతావు ఏంది అని అడుగుతాం. అంత లేదు కాబట్టి ఫోన్ చేస్తుంటే నువ్వు ఇప్పుడు లేపి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అన్న? ఫస్ట్ ఏం మాట్లాడి నువ్వే ఎట్లా మాట్లాడుతున్నావు? నేను నెక్స్ట్ ఇయర్ పే చేస్తా అంటే ఎవరిని నువ్వు నాకు అడగడానికి? నీకు కొన్ని పన్నెండు పన్నెండు రాబాయి. నువ్వు ఫోన్ చేసి ఎప్పుడు పే చేస్తావు అని అడగాలి, లేకపోతే పే చేయని అడుగుతాను. ఫోన్ లేపందే ముట్ట లేపందే ఏడికెళ్ళి మాట్లాడాలి? నువ్వు ముట్ట గిట్ట దూప గుర్తు నవ్వంకాలి అంగి వరకు చెప్తున్నావు. ఎవరు నువ్వు కొడక? నువ్వు ఆఫీస్ గారు మీ ఆఫీస్ గారు మీకు ఎవరు ఇట్లా మాట్లాడాలని చెప్పినారా నీకు ఫోన్? ఆఫీస్ లో కాదు. అరేతూరు అడుగుతి నిన్ను ఫస్ట్ ఎవరు మాట్లాడింది మాట్లాడుతున్నావు? కడతారా భయ్య అని అంటే అదేం లెక్క? కడతారా భయ్య అంటే అదేం లెక్క? ఏది ఇప్పుడు ఏమన్నావు కడతారా భయ్య నేను అని అంటే ఏం కడతారా భయ్య? అట్లా అట్లా అనిపించుకున్నదాకే తెచ్చుకున్నదే వాడు. నేను అదే అంటున్నా, ఫోన్ లేపి సమాధానం చెప్తే అయిపోతుంది. ఎన్ని నెల రోజుల నుండి ఫోన్ చేస్తే ఇప్పుడు లేపి ఏం మాట్లాడుతున్నావు? అరే వీనికి బలిసిందిరా బాగా, చూడాలి వీడికి. ఏంది ఒక నిమిషం? అదే హలో, నేను ఇంతకు ఏ బ్యాంక్ నుంచి ఫోన్ చేసినావు? ఏది బజాజ్? నువ్వు బజాజ్ అంటే రెండు ఈఎంఐలు ఉన్నాయి, నువ్వు ఏ ఈఎంఐ గురించి ఫోన్ చేసినావు? పర్సనల్ లోన్ గురించి. పర్సనల్ లోన్ గురించా? నీకు నేను కట్టకపోతే ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఎవరు నువ్వు? ఏం చేస్తావు? నేను ఏదో చేసుకుంటా. అదే చేసుకోపో. కోర్టు కోర్టు నుంచి లీగల్ నోటీస్ పంపిస్తావు కదా, పంపి. సరే నువ్వు ఫోన్ ఎక్స్ట్రా చేసి ఫోన్ చేసి ఈ తమ్ములు చేసి గుద్దల్లం కాదు. నువ్వు ఫోన్ చేస్తే ఈ గుద్దల్లం ఉండదు. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేస్తే? అరే 190 ఫోన్లు వస్తాయిరా భాయ్ రోజుకి. ఎవరు లిఫ్ట్ చేస్తాడు? సేవ్ చేసుకున్న నెంబర్ సేవ్ చేస్తాం. లిఫ్ట్ చేస్తాము. లిఫ్ట్ చేసి ఒక మాట చెప్పాలి. నువ్వు స్పీకర్ గారు నువ్వు అని తెలియదా నాకు లిఫ్ట్ చేయడానికి? బజాజ్ అని తెలిసి పెట్టుకుంటే ఫోన్ చేస్తాను. ఫోన్ నువ్వు ఇంకొకసారి ఫోన్ చేసినావు ఫోన్ ఇస్తాం అంటే చెప్తున్నా నేను. నీకు నోటీసులు పంపించుకుంటా, నోటీసులు పంపించుకో. నువ్వు ఫోన్ చేసి ఇంకోసారి ఇట్లా గుద్దల్దాం మాటలు మాట్లాడుకో, గుద్దాలు దిగుతా. ఫోన్ చేయరు నువ్వు అంతే నాకు. గుద్దవాళ్ళు లేకపోతే కూర్చోలేదు.